ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు, మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ సిక్స్ లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్ లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే 121,619 కోట్లు అవుతా ఉంది. జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 150,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ టెన్ అంటాడు, ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా?